కూర్చుని ఉండేది. లక్ష్మీ బాయసి దేవు 9 రూపాయలు దానం చేసిన పిమ్మట బావ తనకు ఆ స్థలము బాగలేదని అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడకు లోనికి తీసుకొని పోయి అచ్చట బాగుగా ఉండడని చెప్పను. ఈ తుది పలుకు నాడుచు బావ బైరాజీ తాతయ్య కోతిపై ఒరిగి ప్రాణములు పిలిచాను. బాగోజీని కనిపెట్టాను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్లో ఒకరుకు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసాను. అవి బయటకు వచ్చాను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అర్చను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టానని తేలిపోయాను. పూజా మందిరం అని అనేక మంది బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కాచిచ్చువలే వ్యాపించను. ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చరి, కొందరు నిధులలో నేర్చుచుండి, కొందరు తిరిగి తిప్పబడి, కొందరు కండ్ల నిండి నీళ్ళు కాలువల వలె వాడుచున్నారు, కొందరు విచారగ్రస్తులైంది, కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెడిరి. మూడు ముందు 8 బాలునిగా ప్రత్యక్షమైనని బాబా తమ భక్తులతో చెప్పిన ఒకరనిది. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవరు సందేహం పనక్కర్లేదు. ఈయన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యమయ్యో నడిచను. సుందర శరీరముతో ఆయుధములు అవతారముల కృష్ణుడు భూమి భారమును తగ్గించను. ఈ అవతారమును భక్తులను ఉద్ధరించడకై వచ్చినది కనుక సహిం సంశయింప కారణమే ఉన్నది. యోగుల జాడ లగమ్య గోచరము. సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధం ఈ ఒక్క జన్మ తోడిది కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించట వలన వారు శీఘ్రముగానే తిరిగి వద్దురని దృఢ విశ్వాసం భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్ల సమాధి చేయవలనని విషయము గొప్ప సమస్య అయ్యను. కొందరు మహమదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెనని కుశల్ చంద్ర వీరశంకర్ కూడా ఈ అభిప్రాయమునే వెలుగొచ్చింది. కానీ రామచంద్ర వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపింది. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.